हाय फ्रेंड्स, वेलकम टू रूफस टेक तेलुगु चैनल। वीडियो द्वारा मनम ओके सारी फेसबुक लो इंस्टाग्राम लो एला पोस्ट चेयालनि चेप्पि वीडियो द्वारा तेलुसुकोबोतुन्नाम। सो इंस्टाग्राम ओपन चेयकुंडाने फेसबुक नुंचि मनम ई पोस्ट अयिते चेयोच्चु। सो ई पोस्ट एला चेस्तारु मनम एट ए टाइम इंस्टाग्राम लो अंड फेसबुक लो अनि चेप्पि वीडियो द्वारा अयिते मनम तेलुसुकोबोतुन्नाम अन्नमाट। सो दीनि कोसम मुंदुगा मनम मन फेसबुक पेज नि अयिते मनम ओपन चेसुकोवालि। अयिते फेसबुक नुंचि डैरेक्ट गा ओपन चेसुकोरादु, फेसबुक पेज नुंचि मात्रमे दीनि पोस्ट चेयोच्चु। सो फेसबुक पेज ओपन चेयडानिकि ముందుగా మనం గూగుల్ సెర్చ్ లో ఫేస్‌బుక్ అని చెప్పి మనము టైప్ చేసి లేదంటే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ ఉంటే మీరు లాగిన్ చేసుకొని కూడా మీరు ఓపెన్ చేయవచ్చు। సో ఇక్కడ నేను కొత్త వాళ్ళ కోసం గూగుల్ సెర్చ్ ద్వారా అయితే నేను చెప్తున్నాను। ఇక్కడ ఏంటంటే మన ఫేస్‌బుక్ ఓపెన్ అయ్యింది। సో ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసినట్టయితే పేజెస్ అని కనిపిస్తుంది, ఇక్కడ మన పేజ్ నేమ్ కనిపిస్తుంది। సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ నేమ్ ఉంది, యువర్ పేజెస్ అని చెప్పి మనకి ఎన్ని పేజెస్ ఉంటాయి అన్ని పేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి। సో ఇక్కడ మనకు ఇక్కడ ఒకటే పేజ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ నేను ఒకటే పేజ్ నేను క్లిక్ చేస్తున్నాను। సో ఇలా క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో పబ్లిషింగ్ టూల్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయాలి। సో అలా ఓపెన్ చేసిన తర్వాత మనకు పబ్లిషింగ్ టూల్స్ ఓపెన్ అవుతుందన్నమాట। అంటే మనం ఫేస్‌బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎట్ ఏ టైం మనం పబ్లిష్ చేయడానికి కావాల్సిన టూల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి। సో ఇక్కడ చూసినట్టయితే మేనేజ్ యువర్ బిజినెస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ టుగెదర్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక పైన ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని కింద క్రియేట్ పోస్ట్ అని క్లిక్ చేయగానే మనకు ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ అని చెప్పి మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది। సో ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ ద్వారా ఏంటంటే మనము ఫేస్‌బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎట్ ఏ టైం మనము పోస్ట్లు అయితే చేయవచ్చు। సో ఇక్కడ మనకు ఫేస్‌బుక్ క్రియేట్ పోస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో బిజినెస్ సూట్ లో, దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మనకు న్యూ పోస్ట్ మనం ఎలా పోస్ట్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది। దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో న్యూ పోస్ట్ కింద ప్లేస్మెంట్స్ అని ఉంటాయి। సో అక్కడ మనకు ఫేస్‌బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ రెండు సెలెక్ట్ చేసి మనం ఏదైనా అప్లోడ్ చేస్తే మనకు పోస్ట్ అవుతుంది। సో ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ పైన మనం సెలెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్ క్రియేట్ పోస్ట్ అని వస్తుంది। దీనిపైన చూసినట్టయితే ఇంకొకటి బిజినెస్ సూట్ అని చెప్పి మనకు కనిపిస్తుందట, మేనేజ్ యువర్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టుగెదర్ అని చెప్పి। ఇదివరకు ఏంటంటే మనము పబ్లిషింగ్ టూల్స్ ద్వారా ఓపెన్ చేసాము, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఫేస్‌బుక్ పేజ్ పైన క్లిక్ చేస్తే మనకు క్రియేట్ పోస్ట్ అని చూపిస్తుంది, దాని ద్వారా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట। సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఫేస్‌బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు పేజెస్ మనకు కలిసి కమాండ్ గా ఉన్నట్టుగా క్రియేట్ పోస్ట్ అని చెప్పి మనకు కనిపిస్తుంది। సో ఈ క్రియేట్ పోస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం న్యూ పోస్ట్ చేయడానికి ఓపెన్ అయ్యే ఒక విండో ఓపెన్ అవుతుంది, మనం సెలెక్ట్ చేయడానికి న్యూ పోస్ట్ ఏదైతే మనం పబ్లిష్ చేయాలనుకుంటామో సో దానికోసం ఒక విండో ఓపెన్ అవుతుంది। ఇక్కడ ఏంటంటే మనము ఈ ప్లేస్మెంట్స్ దగ్గర మన ఫేస్‌బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా టిక్ చేసి పెట్టాలి, అంటే మనం దేంట్లో మనం పోస్ట్ చేయాలనుకుంటామో ఆ రెండు టిక్ చేస్తే ఆ రెండిట్లో పోస్ట్ అవుతుంది। సో అక్కడ టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక టెక్స్ట్ అనే ఆప్షన్లో మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఏదైనా ఇవ్వచ్చు। సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేశాను అనమాట। సో నెక్స్ట్ ఇక్కడ మీడియా కింద మనకు యాడ్ ఫోటో యాడ్ వీడియో అని చెప్పి ఉంది, సో దీంట్లో ఏవైనా మనం యాడ్ చేయొచ్చు, యాడ్ ఫోటో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ। సో ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అయితే యాడ్ చేయాలి మనం ఇచ్చిన టెక్స్ట్కి రిలేటెడ్గా। సో ఇక్కడ నేను నా పీస్ నుంచి నేను ఒక ఫోటో అయితే నేను యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఒకవేళ మీ దగ్గర వీడియో ఉంటే వీడియో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ నేను ఇచ్చిన టెక్స్ట్కి సంబంధించిన వీడియో అంటే ఆ ఫోటోని పిక్చర్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను। సో దీంట్లో ఏంటంటే సైజ్ ఒకవేళ ఎక్కువ ఉంటే అంటే ఫుల్ హెచ్డి ఫార్మాట్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రం అది ఇన్స్టాగ్రామ్లో తీసుకోదు। సో నార్మల్గా మనకు హెచ్డి సైజ్ అయితే ఉంటే సరిపోతుంది, సో అంతకంటే ఎక్కువ ఉండి అంటే దాని సైజ్ ఎక్కువ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో తీసుకోదు, మనం వేరే పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ ఫుల్ హెచ్డి పిక్చర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను। సో ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ పబ్లిష్ అని చెప్పి మనకు కనిపిస్తుంది, ఈ పబ్లిష్ పైన క్లిక్ చేసినట్టయితే మనం సెలెక్ట్ చేసిన పోస్ట్ ఆ టెక్స్ట్ అండ్ ఇమేజ్ లేదంటే వీడియో మనకు ఫేస్‌బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎట్ ఏ టైం పబ్లిష్ అవుతుంది, అంటే ఎట్ ఏ టైం పోస్ట్ అవుతుంది। సో ఇలా మనము ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఒకేసారి అయితే పబ్లిష్ చేయవచ్చు, ఇదే కాకుండా షెడ్యూల్డ్ పోస్ట్ కూడా మనం చేయవచ్చు, షెడ్యూల్డ్ పోస్ట్ గురించి వేరే ఒక వీడియోలో ఉంది, సో అది కూడా మీరు కావాలంటే చూడవచ్చు, నేను కింద లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో కోసం। సో ఇలా మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎట్ ఏ టైం వీడియోస్ అయితే పబ్లిష్ చేయవచ్చు అనమాట। ఇప్పుడు మనం పబ్లిష్ చేసిన వీడియో వచ్చేసి ఇక్కడ టైం డేట్తో పాటు మనకు ఈ పబ్లిషింగ్ డేట్ టైం చూపిస్తుంది, దాని టెక్స్ట్ చూపిస్తుంది। సో ఇలా మనం ఎన్ని పోస్ట్లు అయినా కానీ ఎట్ ఏ టైం మనం ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా పబ్లిష్ చేయవచ్చు అనమాట। సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।